हेलो फ्रेंड्स, हाय एवरीवन, वेलकम बैक टू जोयास कुकिंग एंड व्लॉग्स। टुडे रेसिपी वच्चेसी स्वीट अंडी, खीर पायसम अंटारू। टुडे स्पेशल फ्राइडे कदा चेसानु, अंदरू ट्राई चेयंडी। मुंदुगा दानिकी कावाल्सिन इंग्रीडियंट्स एंटो तीसुकुंदामु। बेल्लम तीसुकुन्नानु हाफ कप, सग्गु बिय्यम अंडी ओक 10 मिनट्स नानबेट्टेसुकुन्नानु वाटर लो, हाफ कप सेमिया हाफ कप तीसुकुन्नानु। घी 3 or 4 टेबल स्पून्स, काजू बादम यालुकल तीसुकुन्नानु, पालु तीसुकुन्नानु 1 कप पालु तीसुकुन्नानुंडी। फस्ट मनम ड्राई फ्रूट्स नी स्मॉल पीसेस का कट चेसुकुंदामु। स्मॉल स्मॉल पीसेस का कट चेसुकोंडी। स्वीट चाला टेस्टीगा उंटुंदंडी, मीरु कूडा ट्राई चेयंडी। प्लीज वाच चेस्तू उंडंडी मा वीडियोस। बादम कूडा स्मॉल पीसेस का कट चेस्तुन्नानु। इप्पुडु ओक पैन तीसुकुंदामु, पेट्टुकुंदामु। ओक 2 टेबल स्पून्स घीनी याड चेद्दामंडी। प्लीज अंडी रेसिपी नचिते लाइक चेयंडी, कमेंट चेयंडी, मी फ्रेंड्स की शेयर चेयंडी। प्लीज सब्सक्राइब जोयास कुकिंग एंड व्लॉग्स। अंडी घी हीट अयिंदी कदा, आ तर्वात ड्राई फ्रूट्स याड चेसुकुंदाम। ब्राउन कलर लो वच्चेदाका फ्राई चेसुकुंदाम। కావాలంటే దీంట్లోకి మీరు ఎండు కొబ్బరి కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు అవైలబుల్ లో ఉన్నవి యాడ్ చేసుకోవచ్చు। ఎండు కొబ్బరి కిస్మిస్ కాజు బాదం పిస్తా కూడా ఇప్పుడు బ్రౌన్ కలర్ లో ఫ్రై అయ్యి కదా తీసుకున్నాము। ఇప్పుడు అదే pan లో మనం సేమియాని కూడా ఫ్రై చేసుకుందాము। सेमिया कूडा ब्राउन कलर वच्चेदाका फ्राई चेसुकुंदामंडी। लो फ्लेम लो पेटी फ्राई चेसुकोंडी, लेकपोते माडिपोतायी सेमिया, टेस्ट बागोदु। ई फ्राई अयिपोय कदा तीसुकुन्नामु, आ तर्वात अदे पैन लो वाटर याड चेसुकुंदामु। नेनु 2 ग्लासेस वाटर याड चेसानंडी। वाटर बॉईल अयिन तर्वात सग्गु बिय्यम याड चेद्दामु। चूडंडी इवि बॉईल अय्यायि कदा, दांट्लोकि मनं इप्पुडु नानबेट्टेसुकुन्न सग्गु बियानि याड चेस्तुन्नामु। सग्गु बिय्यं कूडा लो फ्लेम लो पेट्टेसुकोनि उडिकिंचुकोंडि, इवि साफ्ट गा अवुतायि। ఎక్కువ సేపు నానబెట్టేసుకొని వేసుకున్నాం అంటే చాలా సాఫ్ట్ గా అవుతాయి। చూడండి ఇవి బాయిల్ అయ్యాయి కదా, ఇప్పుడు మనం దాంట్లోకి బెల్లాన్ని యాడ్ చేసాము। మిక్స్ చేసుకోండి। ఒక 5 or 10 మినిట్స్ దాకా ఉడికేదాకా పెట్టేసుకుందాము। చూడండి బెల్లం కూడా కంప్లీట్ గా ఉడికిపోయింది కదా। బెల్లం తో చేసే రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి। దాంట్లో మనం సేమియా యాడ్ చేసుకుందాం, ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ సేమియాని యాడ్ చేసుకుందాము। మిక్స్ చేసేయండి। ఇవి బాయిల్ అవుతూ ఉంటాయి కదా, ఒక 5 or 10 మినిట్స్ దాకా
పూత పెట్టేసి అలాగే పెడదాము. చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయి. చూడండి ఇవి బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లోకి యాడ్ చేసేసుకుందాము. పాలని యాడ్ చేసేసుకుందాము. 1 కప్ పాలు తీసుకున్నానండి. మిక్స్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ దాకా అలా లో ఫ్లేమ్లో అలా పెట్టేసేయండి. ఇవి కాచి చల్లార్చిన పాలు. ఆ తర్వాత ఇలాచి యాడ్ చేశాను. ఇవి బాయిల్ అవుతూ ఉంటాయి కదా, కొంచెం కన్సిస్టెన్సీ దగ్గర పడేదాకా పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టేసుకొని మనం రెడీ తీసేసుకుందాము. మన నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాం చూడండి. లాస్ట్న దింపేటప్పుడు నెయ్యి యాడ్ చేసేసుకోండి. 1-2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. చూడండి మన స్వీట్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ జోయాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్.